తద్దూరే తద్వంతికే అంటే కాలంతో మనం పరిచ్ఛిన్నమవుతున్నాం ఇక్కడ అక్కడ అని దేశంతో పరిచ్ఛిన్నమవుతున్నాం ఇది అది అని పదార్థంతో పరిచ్ఛిన్నమవుతున్నాం వస్తువులతో కాలంతో కూడా పరిచ్ఛిన్నమవుతున్నాం ఈ శరీరానికి ఒక జన్మ ఉంటుంది దీనికి పుట్టుక ఉంటుంది దీనికి ఎదుగుదల ఉంటుంది దీనికి కలిసిపోవడం అనేది ఉంటుంది చచ్చిపోవడం అనేది ఉంటుంది ఇది డెడ్ మ్యాటర్ ఇది పుడుతుంది ఇది ఎదుగుతుంది ఇది చచ్చిపోతుంది కానీ లోపల ఉండే అంతఃకరణ ఉందే ఉపాధి స్థూలం సూక్ష్మ ఉపాధి దానికి పుట్టుక లేదు దానికి చావు లేదు కానీ అది వచ్చిపోతూ ఉంటుంది అంతే ఇది పుడుతుంది చచ్చిపోతుంది ఇది కనిపిస్తుంది ఇప్పుడు కనపడకుండా పోతుంది కానీ సూక్ష్మ ఉపాధి కనపడదు కానీ ఎప్పుడు ఉంటుంది వస్తుంటుంది పోతుంటుంది కానీ నేనున్నానే నేను రాను నేను పోను నేను పుట్టను నేను చావను నాకు జన్మ లేదు నాకు మరణం లేదు నాకు రావడం అనేది లేదు పోవడం అనేది లేదు మరి స్వామీజీ నిజమే ఈ మనోబుద్ధి చిత్తహంకారాలనే ఉపాధి వెళ్ళిపోతుంది మరి దేహాన్ని ఇక్కడ కాల్చేస్తాం మరి ఆత్మనేదండి ఇప్పుడు దేహాన్ని కాల్చారు మనోబుద్ధులన్నీ ఎగిరిపోయాయి ప్రాణం ఎక్కడుందండి ప్రాణం ఎక్కడుంది అంతటా నిండి ఉందా లేదా ప్రాణమే అంతటా నిండున్నప్పుడు ప్రాణానికే కారణమైన ఆత్మ అంతటా నిండే ఉంది కాబట్టి ఆత్మ పోవడం రావడం అనేది లేదు ఆత్మ చైతన్యమై అంతటా ఉంది ఆ చైతన్య తత్వాన్ని మనం అంతే బస్ ఎలాగండి అది మన మనోబుద్ధుల ద్వారానే దాన్ని గుర్తించాలి అది ఎలా గుర్తించగలమనంటే ఆ మనోబుద్ధులు మళ్ళీ కుక్కలో దూరాయనుకోండి అది గుర్తించలేదు అది నక్కలో దూరిందనుకోండి గుర్తించలేదు పెద్దదైన ఏనుగులో దూరినా గుర్తించలేదు ఒక్క మానవ శరీరంలో మాత్రమే ఆ మనోబుద్ధులకు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అందుకనే దుర్లభం మానవ జన్మ ఈ మానవ ఉపాధి దుర్లభం ఎందుకని దీనితో దాన్ని గుర్తించచ్చు చూడండి క్యారమ్బోర్డులో అన్ని కాయిన్స్ ఉంటాయి కానీ స్ట్రైకర్ ఉంటుంది చూసారా అది ప్రధానమైంది బాగా చూడండి కాయిన్ పాకెట్లో పడితే మనం విజయం సాధించినట్లు స్ట్రైకర్ కనుక పాకెట్లో పడితే మైనస్ అలాగనే ఇంత అమూల్యమైన మానవ జన్మని మనం ఉపయోగించుకోకపోతే యు ఆర్ మైనస్ అంతేకాదు ఈ మానవ ఉపాధిలోనే మైనస్ని గుర్తించగలం మైనస్ అంటే ఏంటి మైనస్ అంటే మైనస్ అనే ఈ మ్యాథమెటికల్ మైనస్ కాదు మై అంటే ఎం వై మై అంటే నా యొక్క నెస్ తనం తనతనాన్ని గుర్తించగలిగేది ఈ మానవ ఉపాధిలోనే గుర్తించకపోతే మ్యాథమెటికల్ మైనస్ గుర్తిస్తే ఆల్ఫాబెటికల్ మైనస్ ఆల్ఫాబెటికల్ మైనస్ గుర్తించకపోతే క్యాల్కు క్యాల్కులస్ మైనస్ మ్యాథమెటికల్ మైనస్ గుర్తించకపోతే అంతే మైనస్ ఇంకా అంతే ఇంకా మళ్ళీ మానవ జన్మ మానవ ఉపాధి దొరికితే దొరకొచ్చు లేకపోతే లేదు అందుకనే శంకర్లు దుర్లభం త్రయమైవై తత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అందుకని ఎంత సెన్సిటివ్గా వాడారు చూడండి ఆయన ఏం తెలివి తక్కువ వాడు కాదు ఆయన మహామేధావి అంటే ఈ యావత్ ప్రకృతిలో మానవుల యొక్క బుద్ధి అంతా ఒక దగ్గర పెట్టి ఏది స్పీడ్గా పరిగెట్టగలిగే బుద్ధి మీలాంటిది నాలాంటిది కాదు మీలాగా మంచి జోరుగా పరిగెట్టగలిగే మీలాంటి మానవ బుద్ధులన్నిటి కూడా కలగలిపి ఒక దగ్గర పెట్టి దాన్ని బాగా క్రష్ చేసి దాని ఎసెన్స్ తీస్తే ఆ ప్రజ్ఞ ఎలా ఉంటుందో అపరిమితంగా ఆ ప్రజ్ఞకు కొన్ని వేల రెట్ల స్పీడ్లో పరిగెడుతుంది ఆదిశంకరుల యొక్క ప్రజ్ఞ అంత మేధావి ఆయన అంత ప్రజ్ఞావంతుడైన ఆయన వాడిన పదం చూడండి మనుష్యత్వం అంటే మనిషిగా పుట్టడమే కాదు నేను మనిషిని అని మానవత్వాన్ని పొంది మానవత్వంతో బ్రతకడం అంటే ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండి బ్రతకడం ముముక్షుత్వం కేవలం ధర్మాధర్మాలనే కాదు ధర్మానికి అధర్మానికి అతీతమై ఉండే పరమార్థాన్ని పొందడానికి అతనిలో కలిగేటువంటి జిజ్ఞాసని ముముక్షుత్వం అంటారు సో ఇప్పుడు అది పొందాలి ఎందుకని ఈ మానవ జన్మ అరుదు ఇంకా పొందలేం మనం ఇప్పుడు ఏం చేయాలి దానికి మహాపురుష సంశ్రయ అంతటి నేను అది చేసో ఇది చేసో కాదు ఒక సద్గురువుని ఆశ్రయించి నా స్థితిలో నేను నిలబడగలగడం నా ఉనికి ఎందు నేను అవస్థానమై ఉండగలగడం ఈ మూడు ఎవడికైతే దొరికిందో ఫినిష్ వాడి జన్మ అయిపోయిందంతే వాడికి ఆఖరి జన్మ ఇంకా రెండో జన్మ లేదు ఉపనిషత్ చేసింది శంకర్లు ఆ ముద్ర వేసేశారు వీడేం చెయ్యక్కర్లేదు ధర్మాధర్మ విచక్షణ పరుడై మానవత్వంతో బ్రతకడం కేవలం ధర్మాధర్మాలకే పరిమితం కాకుండా పరమార్థాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసతో ముముక్షువై పరిణమించడం ఆ ముముక్షువుగా మిగిలిపోకుండా వాడు అలా అల్లల్లాడిపోకుండా ఒక సద్గురువుని మహాత్ముణ్ణి ఆశ్రయించి అంకితమైపోవడం దట్స్ ఇట్ ఇంకేం చెయ్యక్కర్లేదు